యాపిల్ వాలెట్ గురించి వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈరోజు మనం యాపిల్ వాలెట్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మనం యాపిల్ వాలెట్ని ఇండియాలో ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు iBytes. మీరు ఈ ఛానల్ నుండి లేటెస్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. లెట్స్ ఓపెన్ ద వాలెట్. యాపిల్ వాలెట్ 2012లో రిలీజ్ అయింది, అంటే iOS 6 ఉన్నప్పుడు. ఇది రిలీజ్ అయినప్పుడు దీని పేరు యాక్చువల్గా యాపిల్ ప్యాస్బుక్. తర్వాత 2015లో దీన్ని యాపిల్ వాలెట్గా పేరు చేంజ్ చేశారు. ఈ వాలెట్ యాప్ మనకు ఫోన్తో పాటే వస్తుంది, మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాలెట్ అని సెర్చ్ చేస్తే మనకి యాప్ కనపడుతుంది. ముందుగా మనం ఈ వాలెట్ యాప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం. క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ కార్డ్స్, అలానే మనకి ప్రీపెయిడ్ కార్డ్స్ ఏమైనా ఉన్నా, స్టోర్ కార్డ్స్ కానీ, రివార్డ్ పాయింట్స్ కానీ, మూవీ టికెట్స్, బస్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. బ్యాంక్ కార్డ్స్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి యాపిల్ పే అనే ఫీచర్ కార్డ్ బ్యాంక్ కార్డ్స్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి యాపిల్ పేని మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇండియాలో కార్డ్స్ యాడ్ చేసుకోలేం కాబట్టి, అంటే బ్యాంక్ కార్డ్స్ యాడ్ చేసుకోలేం కాబట్టి యాపిల్ పేని యూస్ చేయలేం. సో ఇండియాలో కూడా యాపిల్ వాలెట్ అనేది త్వరలో రావచ్చు, మనం దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనం ఇండియాలో యాపిల్ వాలెట్ని ఏ విధంగా వాడవచ్చో చూద్దాం. ప్రస్తుతానికైతే మనం ఇండియాలో బస్ టికెట్స్, మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఈ టికెట్స్ని యాపిల్ వాలెట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఓన్లీ యాప్ ద్వారా మాత్రమే చేసుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మూవీ టికెట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అనుకుంటే బుక్ మై షోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నాక చివరిలో యాడ్ టు వాలెట్ లేదా యాడ్ టు యాపిల్ వాలెట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే టికెట్ ఇందులో యాడ్ అయిపోతుంది. అదేవిధంగా నేను బస్ టికెట్ని రెడ్ బస్లో బుక్ చేసుకుంటే రెడ్ బస్ యాప్ ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా యాప్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చివరిలో ఇందాక చెప్పినట్టుగా యాడ్ టు వాలెట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే టికెట్ యాడ్ అయిపోతుంది. నేను లైవ్లో చూపించలేను, టికెట్ బుక్ చేయలేను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మూవీ టికెట్ యాడ్ చేశాను, టికెట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆ టికెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనపడుతుంది. ఇక్కడ మూవీ నేమ్ కనపడుతుంది, టైమింగ్, డేట్, అలానే బుకింగ్ ఐడి, ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా కనపడుతుంది. మన థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన టికెట్ క్యారీ చేయాల్సిన పని లేదు, చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అవసరం అయితే. అలానే ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే, అలానే ఇక్కడ సజెస్ట్ ఆన్ లాక్ స్క్రీన్ అని ఉంది, ఇది ఆన్ చేస్తే ఫోన్ లాక్ అయ్యి ఉన్నా సరే మూవీ స్టార్ట్ అయ్యే 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్, ఐ కెనాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, మనకి లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ వస్తుంది, మనం ఓపెన్ చేయాల్సిన పని లేదు. థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాక్ స్క్రీన్ అని చూపించవచ్చు, లేదా దాని మీద ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలానే బస్ టికెట్ మీద ట్యాప్ చేస్తే టికెట్ నెంబర్, సీట్ నెంబర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కనపడుతుంది, మన పేరు కనపడుతుంది. అలానే 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, సీట్ నెంబర్ ఎంత, టికెట్ నెంబర్ ఎంత, పిఎన్ఆర్ నెంబర్ ఎంత, బోర్డింగ్ పాయింట్ ఏది, డెస్టినేషన్ ఎక్కడ, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు కనపడుతుంది. సో మన టికెట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, నేను చాలా టికెట్స్ బుక్ చేసిన అవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్టుగా టికెట్స్ ఈ వాలెట్లో యాడ్ చేసుకోవాలి అంటే ఆ టికెట్స్ని మనం యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి. అంటే రెడ్ బస్, అబి బస్ లేదా గో అబిగో, వీటి ద్వారా మనం బుక్ చేసుకుంటే మనం టికెట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలానే ఫ్లైట్ టికెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కొన్ని ఎయిర్లైన్స్ సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళ యాప్ ద్వారా మనం టికెట్ బుక్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా మనకి క్లియర్ ట్రిప్ అని ఉంది కదా అలాంటి యాప్స్ ద్వారా చేసుకున్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అలానే ఈ టికెట్స్తో పాటుగా మనం స్టోర్ కార్డ్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఇంతవరకు ఎక్కడైతే చూడలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మనకి కార్డ్స్ ఇస్తారు రివార్డ్ పాయింట్స్ కోసం, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఇంకా ఒకవేళ మన కార్డ్ ఇందులో యాడ్ చేసుకుంటే రివార్డ్ పాయింట్స్ అనేది మనం అక్కడే చూసుకోవచ్చు, కావాలంటే వాళ్ళు స్కాన్ చేసుకోవచ్చు, రిడీమ్ చేసుకోవాలి అనుకుంటే. నేనైతే యాప్స్ ఇండియాలో చూడలేదు, వస్తే త్వరలో ఇవన్నీ కూడా వస్తాయి. అలానే బుక్ మై షోలో మనం మూవీ టికెట్స్ కదా, ఏ టికెట్స్ బుక్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్, మన కాన్సర్ట్స్ ఏమైనా ఉన్నా సరే బుక్ చేసుకున్నా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ ద్వారా మనం ఏ టికెట్ బుక్ చేసుకున్నా సరే మనం యాప్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ వాలెట్ యాప్ అనేది మనకి ఐఫోన్లో, ఐపాడ్లో, ఐప్యాడ్లో లేదు, ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్లో యూస్ చేసుకోవచ్చు. మన ఫోన్లో వాలెట్ యాప్లో మనం టికెట్స్ యాడ్ చేసుకుంటే సెట్టింగ్స్లో మనం ఐక్లౌడ్ ఎనేబుల్ చేస్తే వాలెట్ యాప్కి వాచ్లో కూడా సేమ్ టికెట్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాచ్లో వాలెట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను, టికెట్స్ అని కనపడుతున్నాయి ఇక్కడ వాలెట్ యాప్. ఫోన్లో ఏమైనా అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. టికెట్ మీద ట్యాప్ చేస్తే బార్కోడ్ కనపడుతుంది, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అవసరమైతే. మనం క్రౌన్ని రొటేట్ చేసామంటే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కనపడుద్ది ఇక్కడ. అలానే ఐ మీద ట్యాప్ చేసామంటే రేట్ ఏంటి, ప్రైస్ ఎంత, సీట్ నెంబర్స్ ఇవన్నీ కనపడుతుంది. సో చాలా హ్యాండీగా ఉంటుంది మనం ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు, మూవీకి వెళ్ళేటప్పుడు టికెట్స్ క్యారీ చేయాల్సిన పని లేదు, ఎస్ఎంఎస్ చూసుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మనకి లాక్ స్క్రీన్ మీద కూడా నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేసే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గేట్ దగ్గర చూపించవచ్చు, అవసరమైతే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. అలానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే చెక్ఇన్ దగ్గర కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది అపోటొ రెస్టారెంట్ కార్డ్, ఇది ఆస్ట్రేలియాలో అంటే 2012లో, అంటే ఇది యాపిల్ వాలెట్ రిలీజ్ అయినప్పుడు, అంటే యాపిల్ ప్యాస్బుక్ రిలీజ్ అయినప్పుడు యాడ్ చేశాను. అప్పట్లో నేను అక్కడ ఉండేవాడిని. ఈ విధంగా ఉంటుంది, ఇది డిస్కౌంట్ అనమాట మనకి, కూపన్ కార్డ్స్ ఇవి.
మా రెస్టారెంట్కి వెళ్ళి మన బార్కోడ్ చూపించామంటే వాళ్ళు స్కాన్ చేస్తారు, మనకి డిస్కౌంట్ వస్తుంది $10. సో ఇండియాలో కూడా ఇవన్నీ వస్తాయి త్వరలో, వీ హ్యావ్ టు వెయిట్. అలానే వాలెట్లో మనకి ఎందుకు స్క్రాల్ చేసామంటే ఎడిట్ ప్యాసెస్ అని ఉంటుంది ఇక్కడ, దాని మీద ట్యాప్ చేస్తే మనకున్న ప్యాసెస్ మొత్తం కనపడతాయి, మనం డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలనుకుంటే. అలానే కోడ్ని ఏదైనా స్కాన్ చేయాలి అనుకుంటే స్కాన్ కోడ్ మీద ట్యాప్ చేస్తే కోడ్ని స్కాన్ చేస్తే టికెట్ యాడ్ అయిపోతుంది. అదేవిధంగా యాపిల్ వాలెట్ని సపోర్ట్ చేసే యాప్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఫైండ్ యాప్స్ ఫర్ వాలెట్ అని దాని మీద ట్యాప్ చేస్తే యాప్ స్టోర్కి వెళ్తుంది. ఇక్కడ మనకు యాప్స్ కనపడతాయి ఏమైనా సపోర్ట్ చేసే యాప్స్ అంటే, ఇక్కడ ఇండియాకి సంబంధించిన యాప్స్ అయితే ఎక్కువ లేవు. సో ఇందాక నేను చెప్పిన యాప్స్ ద్వారా అయితే మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఇందులో యాపిల్ వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా యాప్స్ ఉన్నాయో తెలియదు, మీరేమైనా ఎక్స్ప్లోర్ చేస్తే చెప్పండి, అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇండియాలో యాపిల్ పే ఎందుకు రాలేదు అని తెలుసుకోవాలంటే ముందుగా మనం యాపిల్ పే ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. మనం వాలెట్లో బ్యాంక్ కార్డ్స్ అంటే క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ యాడ్ చేసుకోవాలి. యాపిల్ పే ఎనేబుల్ చేసుకుంటే మనం డబుల్ క్లిక్ చేసామంటే సైడ్ బటన్ని మనకి కార్డ్స్ ఓపెన్ అవుతాయి. మనం ఏమేమి కార్డ్స్ అయితే యాడ్ చేసుకున్నామో అందులో మనం కావాల్సిన డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన డిఫాల్ట్ కార్డును కూడా సెట్ చేసుకోవచ్చు. మనం స్టోర్కి వెళ్ళినప్పుడు పేమెంట్ చేయాలి అంటే పేమెంట్ మిషన్ దగ్గరికి వెళ్తాం. అందులో ఎన్ఎఫ్సి చిప్ ఉంటుంది, అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, డేటా కమ్యూనికేట్ చేయడానికి కదా, డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి. మనకు కావాల్సిన కార్డ్ని సెలెక్ట్ చేసుకోగానే ఫోన్లో మనకి టచ్ ఐడి ఉంటే టచ్ ఐడి లేదా ఫేస్ ఐడి ద్వారా కానీ ఆథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనమే అని అలా ఆథెంటికేట్ చేస్తుంది, అంటే ఓనర్ కార్డు ఓనర్ మనమే అని. సో ఫోన్ తీసుకెళ్ళి ఆ మిషన్ దగ్గర మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కాంటాక్ట్లెస్ అనమాట. ఆ పేమెంట్ మిషన్కి దగ్గరగా తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా పేమెంట్ అప్రూవ్ అయిపోతుంది, ఓకే డన్ అని వస్తుంది. సో ఈ విధంగా యాపిల్ పే అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు, టచ్ ఐడి కానీ ఫేస్ ఐడి కానీ యూజ్ చేస్తాం. అలానే యాపిల్ పేని ఆన్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం చాట్ చేస్తుంటే ఫ్రెండ్స్ తోటి ఐమెసేజ్లో యాపిల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలానే మనం యాపిల్ పే సెటప్ చేసుకుంటే అది మ్యాక్బుక్లో కూడా, అంటే లేదా సఫారీలో కానీ మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు యాపిల్ పేని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాపిల్ పే వర్క్ అవుతుంది. కానీ ఇండియాలో ఎందుకు యాపిల్ పే ఇంతవరకు రాలేదు అంటే టూ రీజన్స్ ఉన్నాయి. సో మనందరూ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ పే ఓపెన్ చేశాను, ఈ విధంగా ఆథెంటికేట్ అవుతుంది, ఫేస్ ఐడి యూస్ చేసుకుని ఆథెంటికేట్ చేసింది, ఓపెన్ చేసింది యాప్ని. అంటే ఇక్కడ మనం ఫేస్ ఐడి యూస్ చేస్తున్నాం, లేదా టచ్ ఐడి యూస్ చేసేవాళ్ళని టచ్ ఐడి యూస్ చేసి మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంతవరకే మన బయోమెట్రిక్స్ అని ఉపయోగపడతాయి. మనం పేమెంట్ చేయడం స్టార్ట్ చేసామంటే, పేమెంట్ అయిపోయాక ఆథరైజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం 4 డిజిట్ లేదా 6 డిజిట్ పాస్కొని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూల్ అనమాట. మనం ఇక్కడ ఫేస్ ఐడిని కానీ టచ్ ఐడిని కానీ యూస్ చేయలేం, ఖచ్చితంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిందే మాన్యువల్గా. అదేవిధంగా మనం కార్డ్ని పేమెంట్ మిషన్లో స్వైప్ చేసినప్పుడు స్టోర్స్లో ఖచ్చితంగా మనం పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. కొన్ని కార్డ్స్కి మాత్రం కాంటాక్ట్లెస్ ఆప్షన్ ఉంది, అది కూడా కొంత లిమిట్ వరకే, కొంత అమౌంట్ వరకే. సో యాపిల్ పే ఇండియాలో రావాలి అంటే ఎన్పిసిఐ పెట్టి కండిషన్ ఏంటంటే కంపల్సరీగా 4 డిజిట్స్ లేదా 6 డిజిట్స్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఆన్లైన్లో అయితే, లేదా మన పేమెంట్ మిషన్లో అయితే 4 డిజిట్ కోడ్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. కానీ యాపిల్ పేలో ఉంటుంది ఫేస్ ఐడి కానీ టచ్ ఐడి కానీ. సో మాన్యువల్గా పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందనమాట. యాపిల్ పే ఒక కంట్రీలోకి రావాలి అంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలి, అలానే బ్యాంక్స్తో కూడా మాట్లాడాలి. అంటే యాపిల్ పే ద్వారా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్ ఎంత కమిషన్ వెళ్ళాలి, యాప్లకి ఎంత రావాలనేది వాళ్ళు అగ్రి అవ్వాలి. అలానే మర్చెంట్స్ కూడా, అంటే మన షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ ఎన్ఎఫ్సి చిప్స్ ఉన్న మిషన్స్ కూడా కావాలి. చాలా వాటికి ఉండుండొచ్చు, కానీ అది కూడా రెడీగా ఉండాలన్నమాట మర్చెంట్స్ దగ్గర కూడా, అప్పుడే మనం యాపిల్ పేని యూజ్ చేయగలం. సో మనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే యాపిల్ డిస్కషన్స్ ఎప్పుడో స్టార్ట్ చేసింది గవర్నమెంట్ తోటి, ప్రస్తుతానికి అయితే హోల్డ్లో ఉన్నాయి. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకో రూల్ తీసుకొచ్చింది, ఇండియాలో పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇండియాలో ఉన్న సర్వర్లోనే స్టోర్ చేయాలి అని. ఇదే విధంగా చైనా కూడా యాప్లను అడిగింది, చైనీస్ కస్టమర్కి సంబంధించిన డేటా మొత్తం కూడా చైనాలోనే ఉండాలని. దానికి యాప్లు ఒప్పుకుంది, సర్వర్లను సెటప్ చేసుకుంది. అలానే యాప్లు కూడా అది చేయొచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు సర్వర్ను సెటప్ చేసుకోవడం, కానీ టైం పడుతుంది కానీ పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ ఆ పేమెంట్ దగ్గర, అంటే మనం పిన్ ఎంటర్ చేసే దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది, అది కూడా తొందరలోనే రిజాల్వ్ అవుతుంది అనుకుందాం. తొందరలోనే రావచ్చు యాపిల్ పే కూడా ఇండియాకి. ఆఫ్ కోర్స్ ఎవరి గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్, కంపెనీస్ అని కూడా ఒప్పుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఒప్పుకుంటే ఫేస్ ఐడి కానీ టచ్ ఐడి కానీ యూజ్ చేయడానికి, ఇప్పుడు మనకున్న పేమెంట్ మెథడ్స్ కూడా అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటీఎం కానీ వీటన్నింటిలో కూడా మన మ్యానువల్గా పిన్ ఎంటర్ చేసే అవసరం ఉండదు. ఈ మనం బయోమెట్రిక్ యూస్ చేసుకుని అంటే టచ్ ఐడి కానీ ఫేస్ ఐడి యూస్ చేసుకుని మనం పేమెంట్స్ కంప్లీట్ చేయొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, తొందరగా వస్తుంది అనుకుందాం. కానీ ఖచ్చితంగా వస్తుంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తుంది. అలానే చాలామంది అడుగుతున్నారు యాపిల్ కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. యాపిల్ కార్డ్ అనేది ఇండియాలో లేదు, సేమ్ యాపిల్ పే లాగానే, అది కూడా మన బ్యాంక్ కార్డు లాగానే అనమాట. బ్యాంక్స్తో అది కొలాబరేట్ అయ్యి యాపిల్ కార్డ్ అనేది రిలీజ్ చేసింది. అది ఓన్లీ యూఎస్లో ఉంది ప్రస్తుతానికి నాకు తెలిసి, ఇండియాలో అయితే లేదు. యాపిల్ పే వస్తే అది కూడా వస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. యాపిల్ వాలెట్ని ఇండియాలో ఎలా యాడ్ చేయొచ్చు, యాపిల్ పే ఇండియాలోకి ఎందుకు రాలేదో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా యాపిల్ వాలెట్ని ఇండియాలో వాడుకోవచ్చు, యాపిల్ పే కూడా త్వరలోనే రావచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే సేఫ్, జై హింద్.